రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండే జిహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారిని స్వగ్రామాలకు తరలించేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో నివాసం ఉంటూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉన్న వారిని ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు పార్టీలు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలోని పలు పార్టీలు అభ్యర్థులు ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఇక మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్లకు తరలించి ఓటు హక్కును వినియోగించుకునేలా పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. పోలింగ్ తేదీకి ముందు వరుసగా సెలవులు రావడంతో ఓటర్లను తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల తరలింపునకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాలు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల వివరాలను సేకరించి వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు వెళ్లే ఓటర్లకు ఒక్కో బస్సుకు 80,000 రూపాయలను ఆర్టీసీ వసూలు చేస్తుంది. ఇక ప్రైవేట్ బస్సులు 1.20 లక్షలను ఛార్జ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కును కలిగి ఉన్న వారిని ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు పార్టీలు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నాయి. ఈ నెల 11 నుంచి వరుస సెలవులు వస్తున్నాయి. దీంతో పోలింగ్కి ముందే ఓటర్లను తరలించేందుకు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. హైదరాబాద్ నుండి ఆయా నియోజకవర్గాలకు కనీసం 20 వాహనాలను రాజకీయ పార్టీలు అభ్యర్థులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు జిహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. పోలింగ్ రోజున ఏపీ ఓటర్లను తరలించేందుకు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీలు అభ్యర్థుల తరపున ప్రత్యేక టీంలు ఆర్టీసీ అధికారులను సంప్రదించారు. పార్టీల నేతలు సంప్రదిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ లో నివాసం ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారు స్వగ్రామాలకు వెళ్తుంటారు. పోలింగ్ పండుగ కోసం ఏపీ ఓటర్లను స్వగ్రామాలకు తరలించేందుకు పార్టీలు ప్రయత్నాలు ఏర్పాట్లు చేశాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. కాలర్ రెడీగా ఉన్నారు. జయరామ్ గారు, జయరామ్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చెప్పండి, మీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి? హలో జయరామ్ గారు, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఏపీ పిలుస్తుందన్న ప్రోగ్రామ్ చాలా బాగుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా వస్తారమ్మా, మన ఏపీ ప్రజలంతా వస్తారు. అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, మొట్టమొదటి హైదరాబాద్ లో అంతా ఉన్న వాళ్ళంతా కూడా, మంచి ఉద్యోగస్తులు వాళ్ళంతా కూడా మన ఆంధ్ర మేలు కోరి వాళ్ళంతా ప్రతి ఒక్కరూ వచ్చి మన కూటమికి ఓటేసి టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం అందుకోబోతోంది. జై శ్రీరామ్. కూటమికి ఎందుకు ఓటేయాలనేది మీ అభిప్రాయం? మేడం, ఇప్పుడు మనం ఈ 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం చూసాం. ఈ ప్రభుత్వం ఏం నిర్వాసం చేసిందో ప్రజలందరూ గమనించారు. ఎక్కడ చూసినా వీధికి రౌడీ, గూండా, ఎక్కడ చూసినా అరాచకాలే, ఎక్కడ చూసినా గూండాయిజం రాజ్యం వెళ్తాను తప్పితే ఇది ప్రజలకు మంచి చేయలేదండి. డబ్బులు ఇవ్వడమే పథకాలనుకోవడం అనేది వీళ్ళు ఒక ట్రాజడీ అండి. మద్యం అనే ఒక పిశాచిని ప్రజల్లోకి వదిలివేసి, చీప్ లిక్కర్ వదిలేసి ప్రజల నుంచి డబ్బు 100 రూపాయలు పుంజుకొని 1 రూపాయి మాత్రం ప్రజలకు సంక్షేమం చేరింది. మిగతా అంతా రాజకీయ నాయకుల జోబులో, బినామీల్లో ఉండిపోయిందండి. ఇంకొకటి ఏమంటే, మాకు లోకల్ మేము రైతులు అంతే, పెద్ద పెద్ద వాళ్ళేం కాదు. మేడం, రోడ్ సైడ్ ఉన్న పొరంబో భూములు గాని, బీకేటీ భూములు గాని అడ్డ దిడ్డంగా దోచి పారేస్తాడు మేడం. అవును మేడం, వాళ్ళు ఇష్టం వచ్చిన 100 ఎకరాలు ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు కట్టడం, డబ్బులు ఇవ్వకపోవడం, రైతులను సతాయించడం,
మేడం ఎప్పుడో రామాయణంలో చూసినాం రావణుడు కుంభకర్ణుడు రాక్షసులు ఉంటారని, వీళ్ళు వీళ్ళ కన్నా వాళ్ళు ఎంతో బెటర్ ఏమో అనిపిస్తుంది మేడం. చరిత్రలో ఉన్న వాళ్ళు రాక్షసులు వాళ్ళు ప్రజల్ని ఎప్పుడు హింసించలేదు, రాజులు రాజులు హింసించుకున్నారు, వాళ్ళు శక్తివంతులే వీళ్ళు శక్తివంతులే. ఈ పాపిస్ట్ వాళ్ళు ప్రజలను హింసించి చంపేస్తున్నారు మేడం. రైట్, ధన్యవాదాలు అండి జయరామ్ గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. మేడం హైదరాబాద్ వాసులు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఓటేస్తారు మేడం బీజేపీకి. జగన్ మాత్రం ఓటేయరు మేడం. జగన్ కి మాత్రం ఓటేయరు? ఎందుకు జగన్ కి ఓట్ అయ్యకూడదు అనుకుంటున్నారు? జగన్ ఓటేస్తే నీళ్లు దొరకటం లేదు, మందు ఫుల్ దొరుకుతుంది మేడం. అంటే చంద్రబాబు పాలనలో మీకు ఏం నచ్చింది, ఇప్పుడు జగన్ పాలనలో ఏం నచ్చదు? చంద్రబాబు వస్తే సదుకులకు ఐటీ కంపెనీలు తెస్తాడు మేడం, జగన్ వస్తే అంత దొంగ పద్దం కజ్జాలు చేస్తున్నాడు మేడం పొలాలు, ఎస్సీ వాళ్ళ పొలాలు. రైట్, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. ఎస్సీ వాళ్ళ పొలాలు మేడం. ఇంకో విషయం మేడం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పాస్ బుక్ ల మీద ఫోటోలు ఎందుకు వేస్తున్నాడు వాళ్ళ ఆయన జాగ్ రాయడానికి? రైట్, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు రవిచంద్ర గారు. నమస్కారం అండి రవిచంద్ర గారు. నమస్తే మేడం. రైట్, ఇక ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, కార్యక్రమం పెట్టారు, చెప్పండి మీ అభిప్రాయం. మేడం నా పేరు రవిచంద్ర రెడ్డి, మేము కడప నుంచి మాట్లాడుతున్నాము. మాకు ఎప్పుడు లేనటువంటి కార్యక్రమాలన్నీ బాగానే పెట్టారు మేడం. మీరు మీ కార్యక్రమం ద్వారా మంచి సంతృప్తిని చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని ఒక వక్త మాట్లాడారు. ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ మాట అంటే ఏమి చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారు మేడం? ఇంత చేసిన సింగపూర్ కి రైతులను తీసుకెళ్లారని ఏం చేశారని ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే? మేడం మాకు రైతు గాని. హలో చెప్పండి చెప్పండి. మేడం మాకు రైతు వరస గాని, జేవిడి గాని, జగనన్న విద్యాదీవన గాని, ఆరోగ్యశ్రీ గాని అన్ని మాకు అందాయి మేడం. రైట్, మీ ప్రభుత్వం మాకేం లేవు కదా మేడం. జేవిడి లేదు కదా, ఆరోగ్యశ్రీ లేదు కదా, రైతు భరోసా కదా, మా ఇంటి దగ్గరకి ప్రతిదీ వచ్చేది మేడం. ఈరోజు ఒక సర్టిఫికెట్ కావాలంటే వాలంటీర్లు వచ్చి సర్టిఫికెట్ మీకేం కావాలని తీసుకొని వచ్చి మాకు ఇస్తున్నారు. అదే మన కూటమి పాలనలో మేము వెళ్ళి పడిగాపులు కాసి సెలవులు పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు మాకు ఇంటి దగ్గరకు వచ్చాయి సర్టిఫికెట్ కావాలంటే. ఆ రోజు రైతుల్ని తీసుకెళ్లి సింగపూర్ తీసుకెళ్లి చూపించుకొని వచ్చారు మన బాబు గారు. అంతేనా మేడం, ఏమైనా గ్రాఫిక్స్ అవన్నీ మాకు చేయలేదనే? రైట్, అది కంప్లీట్ గా మీ జై జగన్. ధన్యవాదాలండి రవిచంద్ర గారు కాల్ చేసినందుకు. రైట్. తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి మరొక కాలర్ రెడీగా ఉన్నారు కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్తే చెప్పండి.
మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళందరి కోసం మీరు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయండి ఇటు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి. రైట్, కోటేశ్వరరావు గారు మీరు టీవీ మ్యూట్ లో పెట్టి కాల్ లో మాట్లాడండి. టీవీ చూస్తున్నా మేడం. టీవీ చూడకండి, టీవీ చూడకుండా కాల్ లో మాట్లాడండి. ఓకే ఓకే మేడం. సరే సరే, మీరు టీవీ మ్యూట్ లో పెడితేనే మాతో కాల్లో మాట్లాడగలుగుతారు. రైట్, ధన్యవాదాలు అండి కోటేశ్వరరావు గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, సునీల్ కుమార్ గారు. నమస్కారం అండి సునీల్ కుమార్ గారు. సునీల్ గారు నమస్కారం అండి, వినిపిస్తుందా? హలో, హాయ్ హాయ్, వినిపిస్తుంది. హలో చెప్పండి. ఇది గుడ్ థింగ్, వాళ్ళు బస్సులు వేసి దే ఆర్ మొబిలైజింగ్ ఓటర్స్ టు రెస్పెక్టివ్ విలేజెస్. ఓకే సార్, గుడ్ థింగ్, గుడ్ ఇనిషియేటివ్. అండ్ అందరు కూడా ఓటు యూటిలైజ్ చేసుకోవాలని కదా, వెరీ గుడ్ ఇనిషియేటివ్. అండ్ బేసిక్లీ ఇది ఎదుగు చేస్తున్నారంటే దే వాంట్ ఇంక్రీస్ దేర్ ఓట్ షేర్. దేర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ దట్ ఫర్ షూర్, రైట్? Right. So there is no hidden secret. It's clearly they want to mobilize people for their vote share and all. Right. But final ga evaru vote estaru deniki estaru, it's their own choice. Okay. If you ask me, my choice endante I'll give one more opportunity for the current government. Right. See, it's highly possible in this situation lo AP lo 5 years lo nu Singapore janani highly impossible. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అట్లీస్ట్ యూనో 2 ఇయర్స్ ఛాన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత డిసైడ్ చేయాలి. ఓకే బాస్, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, ఇది నా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ అండి సునీల్ గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, హరీష్ గారు. నమస్కారం అండి హరీష్ గారు. హలో హరీష్ గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ అభిప్రాయం తెలియచేయండి. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలమ్మా. ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలి, ఎందుకు? ఎన్డీఏ కూటమితో సంక్షేమ పథకాలు మెయినే కాదు, అభివృద్ధి అనేది కూడా జరగాలి. అభివృద్ధి అనేది పూర్తిగా శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ లో లేదు ఈరోజు. అభివృద్ధి ఉంటే జనాల్లో ప్రజలు బాగుపడతారు, గవర్నమెంట్ బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలతో రాష్ట్రం సర్వనాశనం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించి మళ్ళీ చంద్రబాబు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తే మిగతా సంఘాలలో అభివృద్ధి చెందుతుంది, ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం మేడం. రైట్, ధన్యవాదాలు అండి హరీష్ గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, సుబ్బారావు గారు. నమస్కారం అండి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సుబ్బారావు గారు. మా అభిప్రాయం ఏంటంటే, మీ పశ్చిమ గోదావరి జిల్లా నాసుకోట గ్రామం, ఏమ్మా ఏ చేసినా ఏమి లేదమ్మా. ఇక్కడ మా అమ్మగాను బడుగు వర్గాలు కూడా సామాన్యంగా జరగాలండి. మా అమ్మగాను జరిగేది ఏమి లేదు, మా అమ్మగాను ఎక్కడ ఇంతకు ముందు దృష్టిలో జరిగేది కూడా ఏమి చెప్పలేదు. అది 2014లో చేసేవన్నీ కూడా అసమర్థిగా చేశాడు. జగన్ అన్న ఇచ్చేది ఇంటికి అన్ని అమ్మఒడి కాని అన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమో ఎక్కువ చేసి ఇస్తా ఉన్నాడు, ఎలా ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు? కాదమ్మా, ఇప్పుడు చెప్పేదంటే ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ట్రా ఎలా చేస్తాడు? మరి అప్పులు లేదన్నాడు, ఏదో మామూలు ఏదో ఎక్కువ తెచ్చేస్తా అన్నాడు, ఎలా తెచ్చేస్తాడమ్మా? కిందటిసారి ఇస్తానన్నప్పుడే కదండి జగన్ నమ్మి ఓట్లు వేశాం మనం. వచ్చిన ఆ వేసినట్లకి మనం మందు మీద ఎక్కువ పెంచాడని చెప్పి మామూలు మందు మీద ఎక్కువ పెంచాడు తప్ప పేదరకంగా ఇచ్చాడు కదమ్మా. రైట్ రైట్, ధన్యవాదాలు అండి సుబ్బారావు గారు కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కోటేశ్వరరావు గారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు. నమస్కారం మేడం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్లకి పొరుగు రాష్ట్రంలో నివాసం ఉంటున్నటువంటి ఓటర్లని వారికి వారే స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క ఓటును వినియోగించుకుంటా ఉన్నారండి. అది కేవలం ప్రస్తుత అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలేనండి. ఈరోజు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో అమ్మ ఒడిని విమర్శిస్తూ అలాగే వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తూ ఎన్నో ఎన్నో కథనాలు ప్రచురించడం జరిగింది. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం శ్రీలంకలో కూడా కోర్చారు అమ్మ ఒడి పథకం. మరి ఆయన చెప్పి పథకాలకు ఏమవుతుందండి, ఆంధ్ర రాష్ట్రం బొబ్బర్లంక అయితే. ఈ విషయాన్ని ప్రజలు బాగా నిక్షిప్తంగా గమనిస్తా ఉన్నారు. అబద్ధాలతో కూడినటువంటి మేనిఫెస్టో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచురించి ప్రజలను మొబ్బి పెట్టే విధంగా మోసం చేసే విధంగా ఎన్డీఏ కూటమితో కలిసి కుట్రలు పన్ని
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలను మోసం చేసే విధంగా ప్రక్రియలో పాల్పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజల స్టేటస్ వద్దు ప్యాకేజీ ముద్దని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ తో కొత్తలో భాగంగా ఎటువంటి క్లారిటీ అనేది ప్రజలకు ఇవ్వలేదు ఇంతవరకు. మరి ఇవన్నీ చూస్తా ఉంటే మరి అగ్రిగోల్డ్ గురించి కానివ్వండి, అలాగే పోలవరం గురించి కానీ దేని మీద కూడా ప్రజలకు ఒక క్లీన్ షీట్ అనేది ఇచ్చి నువ్వు ఎన్నికలకు వచ్చి ఓటు అడగాల. అంటున్నారు మీ ఇంట్లో మంచి జరిగిందంటే ఓటేయండి, అది తప్ప ఇంకేం మాట్లాడలా. మరి రోజు అగ్రిగోల్డ్ బాధ్యులు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు, పోలవరం నిర్వాసిత ప్రజలకు వచ్చి చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, కాల్ మనీ బాధితులు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, ఇవన్నీ కూడా మన ప్రజలు ఆలోచించుకోవాల్సింది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు కూడా. సో ఈ రోజుల్లో మోసపూరితమైన రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా బాగా యాక్టివ్ గా ఉంది. ఇవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చి అన్ని ప్రజల్ని ఉత్తేజపరిచి మేలుకొల్పే విధంగా ఉన్నాయి. ధన్యవాదాలండి కోటేశ్వరరావు గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, చిట్టిబాబు గారు. నమస్కారం అండి చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మీరు టీవీ మ్యూట్ చేసి కాల్లో మాట్లాడండి దయచేసి. చిట్టిబాబు గారు తెలియజేయండి మీ అభిప్రాయం. నమస్కారం అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి చిట్టిబాబు గారు. మేడం జగన్ సంసారాంతరు కదా జగన్. నమస్తే మేడం. జగన్ సంసారాంతరు కదా సంసారి ఎగ్రిగౌండ్ ఇచ్చేస్తామన్నారు కదా, ఎగ్రిగౌండ్ రూపాయలు ఏవి చంద్రబాబు చేయలేదు. చంద్రబాబు ఎన్నో చేసి ఉన్నాడు, ఎన్నో చేసి ఉన్నాడు. రైట్, ధన్యవాదాలండి చిట్టిబాబు గారు. ధన్యవాదాలండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, సుధారాణి గారు. నమస్కారం అండి సుధారాణి గారు. నమస్తే మేడం. అమ్మా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అమ్మా. మేడం మాకు సంక్షేమం వద్దు, అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి మేడం. సంక్షేమం వలన అందరూ ధనికులే ధనికులు అవుతూ ఉన్నారు. అన్ని సంక్షేమ పథకాలు వాళ్లకు తప్పకుండా వస్తాయి, కానీ దాని అర్హత ఉండే వాళ్ళకే మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటది మేడం. రైట్. థ్యాంక్ యూ మేడం. రైట్, ధన్యవాదాలండి సుధారాణి గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, నారాయణ గారు. నమస్కారం అండి నారాయణ గారు. నమస్కారం మేడం. నారాయణ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మేడం. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మేడం. రైట్. మొత్తానికి ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలంటారు. ఎన్డీఏ కూటమి, మేము బెంగళూరు నుంచి వస్తున్నాం మేడం. బెంగళూరు నుంచి వస్తున్నారు. బస్ టికెట్లకు ఏమైనా ఇబ్బంది ఉందా? బస్ టికెట్లు ఫుల్ బస్సులు ఇస్తున్నారు మేడం. కర్ణాటక గవర్నమెంట్ పెడుతుంది. ఓకే, గవర్నమెంట్ నుంచి వస్తున్నారు. గవర్నమెంట్ బస్ తీసుకొని అంత తీసుకొని వస్తున్నాము ఎన్ఆర్ఐలం. ఓకే, మొత్తానికి ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి బెంగళూరు నుంచి చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి అభివృద్ధి జరగాలంటే. రైట్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. రైట్, ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. మా అభిప్రాయం ఏంటంటే ఎన్డీఏ కూటమికి గెలుపుతాలండి. ఎవరు ఏంటండి? ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ కూటమి గెలుపించాలా? ఓకే, మీరు ఎక్కడి నుంచి ఓటింగ్, మీ ఓటు ఎక్కడ ఉంది? మాది వినకొండ ఉందండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం అంటారు మొత్తానికి? అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతుంది. రైట్, ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరొక కాలర్ రెడీగా ఉన్నారండి రవి గారు. నమస్కారం అండి రవి గారు. రవి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మేడం ఎన్డీఆర్ కూటమికి వేయాలి మేడం. ఎన్డీఏ కూటమికి వేయాలి, ఎందుకు? ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత అంత అరాచకాలు ఇవని చెప్పి అవని చెప్పి పెట్టారు, కానీ ఏం ఉపయోగం లేదు. ఉన్న వాటిని అన్న క్యాంటీన్లు, ఈ టిట్కో ఇల్లు ఇట్లాంటివన్నీ మోసం చేసి అవి దేనికి పనికి రాకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ నాశనం చేశారు. ఎక్కడికి పోయినా రౌడీజం పెరిగిపోయింది. దీని వల్ల మనకి ఎన్డీఆర్ కూటమి వస్తే పనులు అవుతాయి, అన్ని జరుగుతాయి. ఒక వాలంటీర్ వ్యవస్థ అది ఇప్పుడు వీళ్ళని తీసేయరు, కానీ ఈ ప్రభుత్వం కంటే ఎన్డీఆర్ కూటమి ఎప్పుడైనా మార్పు అనేది రావాలా? ఎన్డీఆర్ కూటమి వస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు వస్తా మార్పు జరగాలి. మార్పు జరిగితే అంత బాగుంటుంది. రవి గారు ముఖ్యంగా అంటే ఈ అభివృద్ధి అనేది ఇటు ఎన్డీఏకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొంచెం హోప్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆయన ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఆయన ప్రభావం కూడా చాలా బాగుంటుంది మేడం. ఆయన కేవలం రాజకీయం అంటే ఆయన డబ్బు సంపాదించుకోవడానికి దానికోసం రాలా. ఆయన సంపాదించుకోవాలంటే సినిమా ఫీల్డ్ లోనే ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలని వస్తున్నారు. దాని వల్ల ఎన్డీఆర్ కూటమి కూడా బాగుంటుంది. ఈ కలయిక చాలా మంచిది.
రైట్, ధన్యవాదాలు అండి రవి గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, సాగర్ గారు. నమస్కారం అండి సాగర్ గారు. నమస్తే మేడం. సాగర్ గారు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నమస్తే మేడం. చెప్పండి. వచ్చేది జగన్ ప్రభు, జగనే రావాలి మేడం. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి 5 సంవత్సరం పరిపాలన చేసినారు, ఏం చేసిన ఎవ్వరికి ఏమి ఇవ్వలే. 371 కోట్లు కొట్టేసినారు వీళ్ళు. స్కూల్ పిల్లల పైసలు, కాలేజ్ పిల్లల పైసలు. ఆ జగన్ అయినా ఎంతో మంచి చేస్తుండు, జగనే రావాలి. రైట్, ధన్యవాదాలు అండి సాగర్ గారు మీకు కాల్ చేసినందుకు. రైట్, ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, కుమార్ గారు. నమస్కారం అండి కుమార్ గారు. నమస్తే మేడం. కుమార్ గారు మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నమస్తే మేడం. నమస్కారం అండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. తెలుగుదేశం గెలవాలంటారు గురించి, తెలుగుదేశం గెలిపించాలని ఎంతో మంది వస్తాండ్రు. తెలుగుదేశం గెలిస్తే వెనగనా. మీ ఇంటికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఓటర్లు, మీ చుట్టాలు వాళ్ళు వీళ్ళు? మేడం, మీ మీ ప్రాంతానికి ఎంత దూరం నుంచి వస్తున్నారు ఓటు వేయడానికి తెలుగుదేశం పార్టీకి? కలకత్తా నుండి. రైట్, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. ఇక మరొక కాలర్ రెడీగా ఉన్నారు, నరేష్ గారు. నమస్కారం అండి నరేష్ గారు. నమస్కారం అండి నరేష్ గారు, వినిపిస్తోందా? తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. మా అభిప్రాయం ఈసారి వచ్చేసే వాటికి పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే ఒక మంచి ఇది వస్తుంది అనేది మా అభిప్రాయం. అంటే పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏం నచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు? అతను ఫేస్ టు ఫేస్ మనిషి అండి, మిగతా వాళ్ళ నాకు కాదు, ఏం కాదు. అసలు అసెంబ్లీలో మాట్లాడించింది ఎవరండి? మిగతా వాళ్ళని ఎవరినైనా ప్రతిపక్ష వాళ్ళని ఎవరైనా మాట్లాడించారా? మాట్లాడించే ధైర్యం ఎవరైనా చేశారా? ఎవరిని చేయలే. ఈసారి అయినా కాదు సార్, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే అసెంబ్లీలో మాట్లాడాలి, చెయ్యాలి అనేది మా ఒక ఆకాంక్ష. ధన్యవాదాలు నరేష్ గారు. హలో, ధన్యవాదాలండి నరేష్ గారు కాల్ చేసినందుకు. ఇక చూసాం కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండి జిహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న వారందరికీ స్వగ్రామాలకు తరలించేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులు ప్రయత్నాలు అయితే ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్, చూస్తూనే ఉండండి సివిఆర్.